చాలా మంది మా దగ్గర తప్పులు చేసి తప్పటడుగులు వేసి మా దగ్గరికి వస్తారు వచ్చి అప్పుడు కన్ఫెస్ అవుతారు కన్ఫెస్ అయినా పెద్దగా వచ్చేది లేదు లైఫ్ లో పడాల్సిన బాధ కావాల్సినటువంటి చేదు అనుభవం ఆల్రెడీ చూసేస్తారు వాళ్ళకి ఏంటంటే గ్రోల్ క్లారిటీ లేదు అనేది నా ఫీలింగ్ What is meant by role? I told you about the goal, repaying back to the society. What is meant by role then? Our role enti ante oka kooturuga gaani kodukuga gaani na talli tandrula patla nenu undalsinatvanti role enti variki teliyakunda nenu chesetatvanti secret panlu na patananiki modati mettu I have to behave in so and so manner towards my parents or this is my role in my family as a sister or as a brother this is my role in my family this is my responsibility as a student this is my role towards my teacher or principal or educational institution as a citizen of India or a citizen of your state this is my role towards my state or towards my society ee clarity ganaka manaku unte ఎక్కడా తప్పటడుగు వేయము తప్పుని ఆహ్వానించము మెనీ ఆఫ్ ద గర్ల్స్ ఆర్ ఇన్వైటింగ్ క్రైమ్ సాంకేతిక పరిజ్ఞానం మనకి ఇచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగ పరచుకోకుండా దుర్వినియోగ పరచుకొని క్రైమ్ ని ఇన్వైట్ చేస్తున్నాం ఇందులో చాలా కఠినమైన వాస్తవం ఉంది పెద్దలు ఇంటికి వెళ్లి ఇవి ఎందుకు చెప్పింది ఆవిడ అని ఒక్కసారి అనుకుంటే అర్థమవుతుంది వి ఆర్ ఇన్వైటింగ్ క్రైమ్ 70% ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే కూతురుగా ఆ కుటుంబంలో నా రోల్ ఏంటి అని నాకు క్లారిటీ లేదు చీకటి రిలేషన్స్ కి అలవాటు పడుతున్నాను తల్లిగా నా రోల్ ఏంటో నాకు తెలియదు ఇల్లీగల్ ఇష్యూస్ కి అలవాటు పడుతున్నాను అక్కగా చెల్లిగా నా రోల్ ఏంటి నా కుటుంబం పట్ల నా బాధ్యత ఏంటి నాకు క్లారిటీ లేదు సిబ్లింగ్ రిలేషన్స్ కి దూరం అవుతున్నాను ఫ్రెండ్ గా నా రోల్ ఏంటి అనేది క్లారిటీ లేదు We are losing all human relations. This role clarity and goal clarity we have to teach to our children. Adi manam marchipothunnam endukante andarum chadukunnam kada. School nunchi pedda manchi school lo unna nenu join chesnanu Basham Blooms. Chala double pay chesnanu chala manchi school adi. Ayipoyindi na baadhyata ayipoyindi. Intiki vachinaka vaadiki emanna unte iPad isthanu na daggara double unnai. Ledante TV choopisthanu na daggara chala double unnai. అది కాకపోతే నా దగ్గర వర్కర్ తోటి ఏదో ప్లే ఫన్ జోన్ అవేవో ఉంటాయి కదా కార్ డ్రైవింగ్ అవి వాటికి పంపిస్తాను అక్కడికి వెళ్ళి కేఎఫ్సీ తింటాడు ఇంకేమన్నా తింటాడు ఇంటికి వచ్చి పడుకుంటాడు అయిపోయింది సో వి అవర్ సెల్ఫ్ డోంట్ హ్యావ్ క్లారిటీ అబౌట్ అవర్ రోల్ యాజ్ పేరెంట్స్ వాట్ క్లారిటీ కెన్ వి గివ్ అబౌట్ ద స్టూడెంట్స్ ఆర్ ద చైల్డ్స్ రోల్ టువర్డ్స్ హిస్ ఫ్యామిలీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సొసైటీ So I request all the wonderful, proud parents here. Manamu, meer kadu, manamu, manamu teachers degariki parent teacher meet vellina pudu. First manu adagalsindi enti ante mana pillavadu ante mana girl gani boy gani how his or her conduct is with the teachers, with the peer group, and with all the workers who are there who are assisting them in the school. Ayas untaru. మన పేరెంట్స్ రాగన్ దానికి ఏం చేసింది అది అట్లానే అంటది అది వాట్ ఆర్ వి లా టీచింగ్ దెమ్ వాట్ ఆర్ వి టీచింగ్ వి ఆర్ సెల్ఫ్ ఆర్ షోయింగ్ దట్ సార్ట్ ఆఫ్ డిఫరెన్సియేషన్ ఆ డిఫరెన్సియేషన్ రేపొద్దున వాడి కెరియర్ లో రిఫ్లెక్ట్ అవుతుంది వాడి క్యారెక్టర్ లో కాండక్ట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది రేపొద్దున డాక్టర్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు బట్ హీ విల్ లూజ్ హిస్ వాల్యూ ఆర్ ఐడెంటిటీ ఇన్ ద సొసైటీ దేర్ మే బి హండ్రెడ్స్ ఆఫ్ డిఎస్పీస్ హియర్ ఆ డిఎస్పీస్ అందరిలో కూడా సరితకున్న స్థానం డెఫినెట్గా డిఫరెంట్గా ఉండాల్సిందే దట్స్ ఇట్ నీకంటూ ఒక స్థానం స్పెషల్గా లేకపోతే నా తల్లిదండ్రులు నన్ను చదివించిన చదువుకి చిన్నప్పుడు నా గురువులు నేర్పించినటువంటి పాఠాలకి అర్థం లేదు అని నేను బిలీవ్ చేస్తాను బికాస్ కుండను చూసి కుండ అందాన్ని చూసి చేసిన వాడిని గుర్తించాల చెప్పును చూసి కుట్టిన వాడి ప్రతిభని వాడి పేరుని గుర్తించాల పాట విని పాడిన వారిని రెస్పెక్ట్ చేసుకోవాలి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పనిని చూసి పని తనాన్ని చూసి పనిని చేసిన వాడిని గుర్తించాలి ఆ విధంగా మన పిల్లలు ఎదగాలి అంటే వాళ్ళకి కావాల్సింది డిగ్రీస్ మాత్రమే కాదు దే హ్యావ్ టు హ్యావ్ దట్ డిసిప్లిన్ దట్ కాండక్ట్ దట్ క్యారెక్టర్ అది కావాలి అంటే ఏ రోజైతే తల్లిదండ్రులుగా మనం
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః దీని భాష్యం వాళ్ళకి నేర్పించిన రోజే ఈ మాట నిజమవుతుంది వాళ్ళు మంచి ఉన్నత శిఖరాలకి మనిషిగా అధిరోహిస్తారు లేదంటే దే మే బి ఐఏఎస్ ఆఫీసర్స్ దే మే బి స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ దే మే బి లాట్ ఆఫ్ లైక్ ఏ ఫీల్డ్లో అన్న ఉన్నత స్థానంలో ఉండొచ్చు కానీ మనిషిగా వాళ్ళు కావాల్సినటువంటి విలువలు కోల్పోతే తల్లిదండ్రులుగా మనం ఫెయిల్ అవుతాం అది కాకుండా ఉండాలనే తపనతోటే ఇంత కఠినంగా నేను మాట్లాడాను దయచేసి ఇఫ్ అట్ ఆల్ ఐ హర్ట్ ఎనీవన్స్ ఫీలింగ్స్ కైండ్లీ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ అనదర్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు షేర్ ఇస్ చిన్న స్టోరీ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ లేట్గా వచ్చాను కదా ఒక మినిట్ ఎక్కువ మాట్లాడతాను ఆ స్టోరీ ఏంటంటే థ్యాంక్ యూ సార్ ఆ స్టోరీ ఏంటంటే మాస్టర్ గారు నలుగురు పిల్లలకి ఆయన పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకి అందరికీ తెలిసి ఉండొచ్చు నాకు తెలియదు బట్ ఐ లైక్ డిట్ ఐ జస్ట్ వాంటెడ్ టు రిపీట్ ఇట్ వాళ్ళకి దోసిట్లో ఇసుకిచ్చారంట శాండ్ హీ హాస్ గివెన్ అ హ్యాండ్ ఫుల్ ఆఫ్ శాండ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫోర్ స్టూడెంట్స్ అండ్ హీ టోల్డ్ దాట్ ఇక్కడి నుంచి ఏదో సమ్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇచ్చారు అక్కడి వరకు కూడా ఆ శాండ్ని కింద వేసుకోకుండా అక్కడికి వెళ్ళాలి ఎవరు వెళ్తారో చూస్తానని ఒక ఛాలెంజింగ్ టాస్క్ గురువు గారు ఇచ్చారు టు ఆల్ ద 4 స్టూడెంట్స్ దే అందులో మొదటి వాడు జాగ్రత్తగా పట్టుకున్నాడు టీచర్ గారు చెప్పారు కదా ఏదో అర్థం ఉంటుంది చెప్పారు కాబట్టి నేను పాటించాలని చెప్పి చాలా జాగ్రత్తగా ఆ దోసిట్లో ఆ శాండ్ని తీసుకొని వెళ్ళాడు వెనక వాడు మాస్టర్ గారు ముందున్నారు కదా నన్ను ఎక్కడ చూస్తారులే అక్కడికి వెళ్ళేటప్పుడు ఇది ఉంటుందా లేదా అని కొంచెం ఆ హ్యాండ్కి చిన్న హోల్ ఉంది అది కింద శాండ్ పడుతూనే ఉంది థర్డ్ పర్సన్ అనుకున్నాడు అసలు నేను కనిపించడం ఇంపాసిబుల్ మాస్టర్ గారికి అని వాడేం చేశాడు రెండు చేతులు పట్టుకోవడానికి చేయి నొప్పిగా ఉండి ఒక చేతిలో శాండ్ తీసుకుని మిగతాది కింద పోసి ఒక చేయి చక్కగా జేబులో పెట్టుకొని హ్యాపీగా వెళ్తున్నాడు నాలుగోవాడు మూడోవాడు ఒక చేతితో పట్టుకున్నాడు నేను ఇంకా కనపడటానికి అసలు అవకాశమే లేదని మొత్తం వదిలేసి జేబులో చేతులు పెట్టుకొని హ్యాపీగా పాటలు పాడుకుంటూ వెళ్ళాడు దే హ్యావ్ క్రాస్డ్ ఆల్ ద 10 కిలోమీటర్స్ విచ్ దేర్ మాస్టర్ హ్యాస్ టేకెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మొదటి వాడి చేతుల్లో ఉన్న మట్టి మొత్తం బంగారు నాణాలుగా అయిపోయినాయి అంట గురువు మాట విన్నాడు కాబట్టి రెండో వాడి చేతిలో ఒక్క చేతిలోనే శాండ్ ఉంది కాబట్టి ఒక్క చేతిలో మాత్రమే బంగారు నాణాలు ఉన్నాయి మూడో వాడి చేతిలో ఏమీ లేవు నాలుగు అంటే మీకు కొంచెము నాలుగో వాడి చేతిలో ఏమీ లేవు అప్పుడు అనుకున్నాడంట అరే నేను గురువు గారి మాట వినుంటే నాకు కూడా బంగారు నాణాలు వచ్చేవి కదా అని ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ దిస్ ఇస్ బికాస్ మన పిల్లలకి గురువు వాక్యము మన రేపు జీవితానికి బంగారు బాట అవ్వడానికి ప్రధానము అది చాలా ఇంపార్టెంట్ అని మనం ఈరోజు నేర్పిస్తే డెఫినెట్గా మన పిల్లలు రెండు చేతుల్లో ఐ మీన్ దోసిట్లో మొత్తం బంగారు నాణాలు తీసుకుంటారు ఆ బంగారు నాణాలు అంటే డబ్బులు మాత్రమే కాదు వినయం విధేయత కాండక్ట్ క్యారెక్టర్ ఎవ్రీథింగ్ విచ్ మేక్స్ హిమ్ టు స్టాండ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద సొసైటీ విచ్ మేక్స్ హిమ్ టు బీ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ of the future nation. So I request all the proud parents here, kindly tell this story to your students, to your children, and see that me child, girl or boy, whatever from Bhashyam school, repoddun itlane proud ga ma Siddharth laga ochi, oka guest ga ochi, he has to tell that I have gone to so and so places, just because of all the values which are taught by Bhashyam school. Ani me pillalu kuda, రెండు చేతుల్లో ఆ కాండక్ట్ క్యారెక్టర్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్ అనిపించుకునేటటువంటి రెండు చేతుల్లో రెండు ఐ మీన్ దోసెట్లో బంగారు నాణాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ విష్ ఆల్ యువర్ చిల్డ్రన్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను పిల్లలందరికీ ప్రసాదించాలని వారికి ఫ్యూచర్లో గోల్ క్లారిటీ రోల్ క్లారిటీ గోల్ క్లారిటీ అంటే అసలు నా గోల్ ఏంటి ఫ్యూచర్లో నేను ఏం అవ్వాలనుకున్నాను అని ఎవరినన్నా పిల్లల్ని అడిగితే ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి టీచర్ అవ్వాలి లాయర్ అవ్వాలి దిస్ ఈస్ నాట్ ద గోల్ ఐ ఫీల్ ఐఎమ్ నాట్ ఇంపోజింగ్ మై ఐడియాస్ ఆన్ యూ బట్ ఐ హ్యావ్ సీన్ సఫిషియంట్ లైఫ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో 8 సంవత్సరాలు లేడీ ఆఫీసర్గా నేర్చుకున్న పాఠాలు తల్లిగా నేర్చుకున్న పాఠాలు డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికే నేను ఇద్దరు పిల్లల తల్లిని తల్లిగా నేను నేర్చుకున్న పాఠాలు ఆ సారాంశం మీకు చెప్తున్నాను రోల్ క్లారిటీ అంటే ఏంటి గోల్ క్లారిటీ అంటే ఏంటి 2 మినిట్స్లో షేర్ చేసుకొని ఐ విల్ క్లోజ్ ఇట్
I told you about goal clarity. When we ask children, they tell about all those goals. I feel those are not the goals. Those are the routes to achieve your goal. And what should be your goal? Mana goal entante, the society has given us wonderful opportunities. Parents, family has given us wonderful opportunity. Nenu, aadapillani. మా పేరెంట్స్ మంచి చదువు చదివించారు, మంచి స్కూల్లో చదివించారు, అద్భుతమైన అవకాశం. భగవంతుడు అటువంటి మంచి తల్లిదండ్రులకి కూతురుగా పుట్టించేటటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చాడు, అదృష్టవంతురాల్ని. సమాజం లేడీకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి నాకు ఇంత స్థానానికి రీచ్ అయ్యేటటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కానీ సమాజం కానీ ఇచ్చింది అవకాశం. ఈ అవకాశాలన్నీ సద్వినియోగపరుచుకొని నేను ఆ సొసైటీకి ఏ విధంగా రీపే బ్యాక్ చేయగలను, ఏ విధంగా ఐ కెన్ రీపే బ్యాక్ టు ద సొసైటీ అని తెలుసుకోవడమే గోల్. ఆ గోల్ రీచ్ అవ్వడానికి మార్గము, ఇట్ ఈస్ ఓన్లీ ద రూట్ టు రీచ్ యువర్ గోల్ ఈస్ దిస్ పోలీస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, టీచర్, లాయర్, సింగర్, డాన్సర్, వాట్ ఎవర్. దోస్ ఆర్ ఓన్లీ రూట్స్ టు రీచ్ యువర్ గోల్, బట్ దట్ ఈస్ నాట్ ది అల్టిమేట్ గోల్. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు సీ, దట్ ఆర్ చైల్డ్ ఈస్ హ్యావింగ్ దట్ సార్ట్ ఆఫ్ గోల్ క్లారిటీ.